శతక సాహితి సరస్వతికి నమస్కారం జలధిధ్వానము భేరికాధ్వనులు గర్జానాదముల్ ఝల్లరీ విలసద్రవము వజ్రపాతవంభీరస్వనంబుల్ జగత్ ప్రళయారంభ విజృంభమానపురజిద్భవ్యాట్భుల్ లిమిరబులో బోలునే మారుతీ ఓ ఆంజనేయ స్వామి జలదిధ్వానము సముద్రం ఒక్కసారిగా ఘోషిస్తే అన్ని కెరటములతో కూడా ఆ ప్రాంతంలో ఎంతటి ఘోష వస్తుందో అటువంటి ఘోష భేరికాధ్వనులు మహావీరులు మహాయోధులు చిత్ర విచిత్రములైనటువంటి భేరులను మ్రోగిస్తే వారు చిత్ర విచిత్రములైనటువంటి యుద్ధ పరికరములను ధరించి ఆ వాద్యములను యుద్ధ వాద్యములను వారు ఒక్కసారి మ్రోగించినప్పుడు గర్జానాదముల్ కూడా సింహధ్వానాలు చేస్తుంటే ఆ రాక్షస వీరులు ఆ గర్జనలకు ఉండేటువంటి శబ్దం ఎటువంటిది ఆ యుద్ధ భేరులకు ఉండి వచ్చేటువంటి శబ్దం ఎటువంటిది సముద్ర ఘోష నుండి వచ్చేటువంటి శబ్దం ఎటువంటిది చెల్లరీ విలసద్రావము కొండ చర్యల నుండి కొండదారుల నుండి తీవ్రమైన వేగంతో వస్తున్నటువంటి కొండవాగులు తుళ్ళి తుళ్ళి ఎగసిపడుతూ జలపాతాలుగా దూకినప్పుడు వచ్చేటువంటి శబ్దం ఎటువంటిది వజ్రపాత భవ గంభీర స్వనంబుల్ ఉరుములు ఉరుముతూ పిడుగులు పడుతున్నప్పుడు వచ్చేటువంటి శబ్దం ఎటువంటిది జగత్ ప్రళయారంభ విజృంభమాణపురల్ ప్రళయకాలంలో ప్రళయ శివుడు తాండవం చేస్తూ వికటాట్టహాసం చేస్తే ఎంత భయంకరమైనటువంటి శబ్దం వస్తుంది ఆ శబ్దం సముద్రఘోష యుద్ధభేరుల నుండి వచ్చే శబ్దం రాక్షసుల సింహనాదములు జలపాతముల యొక్క భయంకరమైనటువంటి ఘోషలు పిడుగులు ఉరుములు పడుతున్నప్పుడు వచ్చేటువంటి శబ్దము ఇవన్నీ కలగలిస్తే మిన్నివు రణంబులో గొలుపు బోలునే మారుతీ నువ్వు బలంగా విజృంభించి రాక్షస సంహారం చేస్తూ మహోత్సాహంతో నీవు చేసినటువంటి ఒక్క సింహనాదానికి సరిపోతాయిటయ్యా ఇవన్నీ ప్రళయకాలంలో పరమశివుడు లయకారకుడైన వాడు పరీతమైనటువంటి ఆ ప్రళయ సంరంభంలో చేసేటువంటి అట్టహాస ధ్వని నీ సింహనాదం ముందు సాటి అవుతుందా సరిపోతుందా జై వీరాంజనేయ